స్టాక్ మార్కెట్ లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంత కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్ అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం రిజిస్ట్రేషన్ కోసం డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి హలోండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మూడు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అందులో మొదటిది అశోక్ లైలాండ్ అనమాట లాస్ట్ వీడియో కింద చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ గురించి ప్లస్ ఈ స్టాక్ని ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు కూడా దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోలేదు సో ఒకవైపు ఆటోమొబైల్ రంగానికి చెందిన స్టాక్స్ అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ టాటా మోటార్స్ కావచ్చు ఈవెన్ రీసెంట్గా ఎంఎన్ఎం కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి అశోక్ లైలాండ్ ఏంటి పరిస్థితి ఎందుకు పె పెరగటం లేదు సో చాలామంది ఏంటంటే దీన్ని అశోక్ లైలాండ్ కదా మంచి బ్రాండ్ అని చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మంచి రిటర్న్స్ కోసం ఆర్ మంచి ర్యాలీ కోసం కానీ ఇది మాత్రం పెరగటం లేదు అదే లెవెల్లో అంటే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆ లెవెల్ని మనం దాటి బాగా మనకి పెరిగిందైతే ఈ మధ్య కాలంలో లేదనమాట దేనికి కారణం ఏంటి సీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మంచిదే అంటే మంచిదే ఇన్ ద సెన్స్ అశోక్ లేలాండ్ అనేది ఒక బ్రాండ్ అనేది మంచి బ్రాండే కాకపోతే వీళ్ళు ఏంటి అంటే పరిస్థితులు తగ్గట్టుగా ఇది హిందూజా గ్రూప్ చెందిన కంపెనీ చాలా పాత కంపెనీ మన ఇండియాలో పరిస్థితుల దగ్గరగా అంటే మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కానీ అన్ని వైపుల నుంచి వస్తున్న కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళడంలో వెనకబడిపోయారండి అది మెయిన్ అశోక్ లైలాండ్లో ప్రాబ్లం ఒకప్పుడు బసెస్ అంటే అశోక్ లేలాండ్ ఆర్ టాటా మోటార్స్ కానీ ఈరోజు కానీ గమనిస్తే మనకి ఎన్ని బ్రాండ్స్ వచ్చాయో మీరు చూ మీకు చూడాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిందే మరీ ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్లో కానీ గమనిస్తే అశోక్ లెలాండ్ వాళ్ళు కూడా ఈవీలో ఎంటర్ అయ్యారు కానీ వీళ్ళకి కనీసం ప్రజెన్స్ కూడా లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఈవీలో మన ఇండియాలో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ మొత్తానికి కానీ గమనిస్తే టాప్ సెల్లింగ్ ఈవీ బస్సెస్ కానీ గమనిస్తే పిఎంఐ ఎలక్ట్రికల్స్ వాళ్ళు హయ్యెస్ట్ అంటే థర్టీ వన్ ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ బస్ సేల్స్లో థర్టీ వన్ పాయింట్ ఫోర్ వీళ్ళే ఈ పిఈ పిఎంఐ ఎలక్ట్రికల్ వాళ్ళు షేర్ అనమాట అదేవిధంగా ఒలెక్ట్రా మన తెలుగు స్టేట్స్కి చెందిన కంపెనీ ఇది ట్వంటీ త్రీ పర్సెంటు అదేవిధంగా స్విచ్ అనే కంపెనీ వాళ్ళది ట్వంటీ పర్సెంటు అదేవిధంగా జేబిఎం లెవెన్ పర్సెంటు టాటా మోటార్ సెవెన్ పర్సెంటు ఇంకా అశోక్ లైలాండ్ లాస్ట్లో ఉంది త్రీ పర్సెంట్ అంటే ఒక హిస్టరీ యాభై ఏళ్ళ హిస్టరీ అరవై ఏళ్ళ హిస్టరీ ఉన్న కంపెనీ ఈ ఇటువంటి అంటే వస్తున్న మార్పులు తగ్గట్టుగా మారి పరిస్థితులు తగ్గట్టుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని మార్కెట్లోకి చొచ్చుకుపోయింది లేదు దీనివల్ల వీళ్ళు బాగా వెనకబడి వెనకబడిపోయారు సో ఇటువంటి అంశాలు మీరు చూడాలంటే ఇటువంటి డేటాస్ కానివ్వండి ఇటువంటి రీసెర్చ్ రిపోర్ట్స్ కానివ్వండి ఇటువంటి ఇవన్నీగా చూస్తే తెలుసు మైండ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం ఏది మంచి స్టాకు ఏది కొనాలి ఏది కొనకూడదు అనే అంశాలన్నీ తెలుసుకుంటాం ఇక బస్సెస్ విషయానికి ఈ విధంగా ఉంటే ఇక కమ కమర్షియల్ వెహికల్ అంటే లారీలు మన భాషలో మాట్లాడుకోవాలంటే లారీలు ఈ లారీ సేల్స్లో కూడా ఇది ఒకప్పుడు టాప్ వన్ టూలో ఉండేది ఈరోజు మూడో పొజిషన్కి వచ్చింది టాటా మోటార్స్ టాప్ ఉంటే నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది దాని తర్వాత మనకి జాయింట్ వెంచర్ బిట్వీన్ మనకి విఇ కమర్షియల్ విఈ కమర్షియల్ అంటే ఐషర్ మోటార్సు వోల్వో వీళ్ళదన్నమాట జాయింట్ వెంచర్ వాళ్ళు ఉన్నారు అంటే దీంట్లో అశోక్ లైలాండ్ మూడో మూడో పొజిషన్లో ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మన మార్పులు ఈ మార్పులు తగ్గట్టుగా అశోక్ లైలాండ్ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్య విఫలమయ్యారు దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో విఫలమయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉందనుకోండి టాటా మోటార్స్ చూడండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా మారుతూ ఉన్నారు అటు మరీ ముఖ్యంగా ఫోర్ వీలర్ అంటే ప్యాసింజర్ వెహికల్స్ అంటే కార్స్లో ఈవీలో మొత్తం మార్కెట్ని వాళ్ళు క్యాప్చర్ చేశారు అదేవిధంగా ఎంఎండ్ కానీ గమనిస్తే ఆటోస్ ఆటో రిక్షాలు మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేశారు అదేవిధంగా ఈవెన్ మనకి ఎస్యూవీలో కూడా ఎంఎండ్ వాళ్ళు ఈ విధంగా డైనమిక్గా ఉంటున్నారనమాట అశోక్ లైలా ఆ డైనమిక్గా ఉండడం అనేది మేనేజ్మెంట్ సైడ్ నుంచి లోపించింది ప్లస్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చారు మేనేజ్మెంట్ బట్ వాళ్ళంతా గొప్పగా అయితే లేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకోండి అశోక్ లైలాండ్ అయితే నేనైతే వద్దని చెప్తాను ఇక ఇంకా ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే ఈవెన్ ఫైనాన్షియల్స్ పరంగా మాట్లాడుకోవాలి అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి మంచి గ్రోత్ ఉందండి ట్వంటీ టూ ట్వంటీ త్రీకి అయితే బ్రహ్మాండమైన గ్రోత్ ఓవరాల్గా రెవెన్యూస్ పరంగా ఉంది కాకపోతే ఇక్కడ నుంచి అంటే లాస్ట్ రెండు మూడు కోటర్లు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ మూడు కోటర్లు బాగా వెనకబడిపోయింది నెక్స్ట్ కమింగ్ కోటర్ రిజల్ట్స్ ప్రస్తుతానికి లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత ఉందో దగ్గర దగ్గరగా అంతే రావడానికి అవకాశం ఉంది గ్రోత్ అయితే లేదు ఇంకా రానున్న రోజుల్లో కూడా పెద్దగా గ్రోత్ అశోక్ లైలాన్లో ఉండే అవకాశం లేదు కాబట్టి అశోక్ లలాని అయితే మీరు ఆల్రెడీ కొని ఉంటే ఎగ్జిట్ తీసుకోండి ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ తీసుకోండి ఫ్రెష్ బయంగ్ అయితే వద్దు ఈవెన్ లాస్లో ఉన్నా సరే మీరు ఎగ్జిట్ తీసుకోండి వన్స్ మార్కెట్లో ఒక చిన్నపాటి కరెక్షన్ లాంటిది వస్తే అశోక్ లైలా మళ్ళీ కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్ పరంగా అయితే అశోక్ ల్యాణ్ణికి అయితే అనుకోలేదు ఇది అశోక్ లైలాన్ గురించి ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాక్ అనమాట డ్రీమ్ ఫోక్స్ రీసెంట్గా ఇది కొంత హై నుంచి కరెక్ట్ అయింది గతంలో మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాము ఇది కానీ గమనిస్తే ఫండమెంటల్గా అంటే ఫండమెంటల్స్ పరంగా చెప్పాలి అంటే ఇది చాలా చిన్న సైజ్ కంపెనీ దీనికి ఫండమెంటల్స్ అన్నం కన్నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు వీళ్ళ వీళ్ళ బిజినెస్ ఏంటి వీళ్ళు బిజినెస్ మోడల్ ఏంటి అంటే ఇది కొంచెం డిఫరెంట్ యునిక్ బిజినెస్ దాంట్లో ఉన్నారు సో ఈ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు వీళ్ళేందంటే ఎయిర్పోర్ట్ అంటే మన మన ఇండియాలో కానీ గమనిస్తే లాస్ట్ ఒక మూడు నాలుగేళ్ళు మరి మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఎలా అయిపోయిందంటే ఎయిర్ ప్యాసింజర్స్ అంటే ఎయిర్ ట్రాఫిక్ అంటాం అంటే ఫ్లైట్లో తిరిగే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగుతుంది ఇదంతా కూడా ఏంటంటే ఎకానమీలో ఒక చేంజ్ అనేది వస్తుంది ఆల్రెడీ వచ్చింది వస్తుంది కాదు వచ్చింది సో ఈ ఈ చేంజ్ అనేది ఇంకా మనకి నెక్స్ట్ ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక ఎవరు ఊహించిన రీతిలో మనీ స్పెండింగ్ ఎకానమీ వైపు మనం వెళ్ళిపోతున్నాం అనమాట కన్జర్వేటివ్ ఎకానమీ నుంచి స్పెండింగ్ ఎకానమీ వైపు వెళ్తున్నాం సో అటువంటి టైంలో ఏంటంటే మనకి సర్వీస్ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్ లైక్ డ్రీమ్ ఫోక్స్ లాంటి కంపెనీస్ ఇదేంటంటే అగ్రిగేటర్ కం అనే అంటే దీ దీన్ని అంటే ఇదని చెప్పలేము కానీ ఇదేంటంటే అండి టెక్నాలజీ బేస్డ్ అగ్రిగేటర్ కంపెనీ ప్లస్ సర్వీస్ కంపెనీ అనమాట సో ఇదేందంటే ఫంఛ్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్లో మనకి ఇస్తుంది దీంతోపాటు మెయిన్ బిజినెస్ ప్రస్తుతానికైతే అది దాని నుంచే మెయిన్ రెవెన్యూస్ అనేది ఉంది దీంతోపాటు వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా అటు గ్రూమింగ్ బ్యూటీ గ్రూమింగ్ అనేది పెరుగుతుంది సో దాని వైపు వెళ్తున్నారు తర్వాత హెల్త్ వైపు వెళ్తున్నారు తర్వాత ట్రావెల్ వీసా ఇటువంటి అన్ని సర్వీసెస్ వీళ్ళ ద్వారా మనకి లభిస్తాయి అన్నమాట తర్వాత మీటింగ్స్ ఏదన్నా సపోజ్ మీరు బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ పరంగా వేరే దేశం నుంచి మన ఇండియాకి సపోజ్ మన హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు వచ్చారు ఇక్కడ వాళ్ళ క్లయింట్స్ ఉంటారు వాళ్ళిద్దరిని కలపాలంటే త్రూ వీళ్ళ ద్వారా మనం ఆ డ్రీమ్ ఫోక్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మన ఇద్దరికి వాళ్ళిద్దరికీ మీటింగ్ అరేంజ్ చేస్తారు సేమ్ ఎయిర్పోర్ట్లోనే అయిపోతుంది మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం ఇటువంటివి అనమాట ఇటువంటి సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇది వీళ్ళ బిజినెస్ మోడలు అయితే అద్భుతమైన గ్రోత్ అనేది ఉందండి టూ థౌజండ్ మనకి నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో టూ టూ నాట్ ఫోర్ క్రోడ్స్ వీళ్ళకి రెవెన్యూస్ ఉంటే ఈ రోజు కానీ ఇది దగ్గర దగ్గరగా సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్కి వచ్చేసింది సారీ టూ టూ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ రెవెన్యూస్ ఉన్నాయండి టూ థౌజండ్ నైన్టీన్లో టూ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ రెవెన్యూస్ ఉంటే ఈరోజు సెవెన్ సెవెంటీ త్రీ నెక్స్ట్ కమింగ్ ఇయర్లో థౌజండ్ క్రోర్స్ దాటే అవకాశాలు ఉన్నాయండి రెవెన్యూస్ మొన్న లాస్ట్ క్వార్టర్ కూడా మీరు బ్రహ్మాండంగా వచ్చే లాస్ట్ క్వార్టర్కి మనకి టూ నాట్ ఫోర్ క్రోర్స్ నుంచి త్రీ నాట్ ఫైవ్ క్రోర్స్ అంటే ఈరాన్ ఇయర్ చూసుకోవాలండి నెంబర్స్ ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్కి ఇదే టైంకి ఎంత బిజినెస్ చేసింది అదేవిధంగా అదే ఇదే పీరియడ్లో ఈ ఇయర్లో ఎంత బిజినెస్ చేసింది కోట్రాన్ కోటరు కాదు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది హీరా ఇర్ చూసుకోవాలన్నమాట సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్ట్ మాట్లాడుకుంటాం హైదరాబాదులో మార్చ్ టెన్త్న ఇన్వెస్టర్స్ మీట్ మనం నిర్వహిస్తున్నాం అని మీ అందరికీ తెలిసిందే గతంలో అంటే ఫోర్త్న ఫిబ్రవరి ఫోర్త్న విజయవాడలో నిర్వహించాము దాంట్లో అద్భుతమైన స్పందన చూసాము విజయవాడలోనే రికార్డు ఎవరు పెట్టినా కూడా అంతమంది రాలేదు అదేవిధంగా హైదరాబాద్లో కూడా అదే విధమైన రెస్పాన్స్ ఉంది ముఖ్యంగా ఈసారి ఆ లేడీస్ నుంచి బాగా విపరీతమైన రెస్పాన్స్ అనేది చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుగానే రీసెర్చ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా అంశాలు మాట్లాడుకుంటాం కంప్లీట్గా ఫండమెంటల్ అనాలసిస్ పరంగా మనకి ఎటువంటి అంశాలు చూడాలి ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునే ముందు అదేవిధంగా బిజినెస్ మోడల్స్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎటువంటి మిడియన్ స్మాల్ క్యాప్లు ఎగ్జిట్ తీసుకోవాలి మనం చూస్తున్న మార్కెట్స్ అక్కడే ఉన్నాయి మీరు గమనిస్తే లాస్ట్ కొన్ని రోజులుగా మిడియం స్మాల్ క్యాప్లు భారీ సెల్లింగ్ అనేది చూస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి మిడియం స్మాల్ క్యాప్లు మళ్ళీ రావు లైఫ్లో కూడా రావు చాలా స్టాక్స్ మెజార్టీ స్టాక్స్ కూడా మీరు ఎగ్జిట్ తీసుకోకపోతే లైఫ్లో రావు అటువంటి స్టాక్స్ ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా కేస్ స్టడీ కూడా ఉంటుంది ఉంటుంది ఇటువంటి అంశాలను కూడా మాట్లాడుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చ్ టెన్త్న ఇన్వెస్టర్స్ మీటింగ్ మీటింగ్ మీటింగ్కి ఇన్వెస్టర్స్ మీట్కి అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి డ్రీమ్ ఫోక్స్ విషయానికి వస్తే ఓవరాల్గా ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టుగా గ్రోత్ అయితే అద్భుతంగా ఉంది తర్వాత ఈ ప్రమోట్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉన్నారు అందులో ఒక ఆమె దీని ప్రమోటర్ కూడా దీని ప్రమోటర్ మెయిన్ ముగ్గురులో ఒకరు లేడీ అనమాట ఆమె యూఎస్పీ చాలా స్ట్రాంగ్ అంటే అంటే యూఎస్పి ఇన్ ద సెన్స్ బిజినెస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలై స్పెషలైజేషన్ ఉంటుంది అంటే యూనిక్ సెల్ యూనిక్ ఉంటుంది ఈ డ్రీమ్ ఫోక్స్ కూడా ఆమె చాలా యూనిక్ అనమాట సో దాని కారణంగా ఏంటంటే విజన్ పరంగా చూ చూడాలన్న భవిష్యత్తులో మనకి ఇండియాలో ఎయిర్ ట్రాఫిక్ అనేది భారీగా పెరిగిపోతుంది దాన్ని ఉపయోగించుకొని ఎయిర్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగినప్పుడు మనం ఏంటి ఎక్కువగా ఎయిర్పోర్ట్లో మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క సందర్భాల్లో గంట ఉండొచ్చు గంట నూర ఉండొచ్చు అటు మనకి ఏం చేస్తాం మనం ఏదో లాంచ్కి వెళ్ళమో లేక స్పాకి వెళ్ళమో లేకపోతే ఫుడ్ సెంటర్స్కి వెళ్ళాము ఏదో చేస్తూ ఉంటాం ఇవ ఇదంతా వ్యాపారమే కదా సో అది ఆ పాయింట్ని వీళ్ళు పట్టుకొని బిజినెస్ని డెవలప్ చేశారు బ్రహ్మాండమైన యూఎస్పీ అండి వీళ్ళది డ్రీమ్ ఫోక్స్ది అయితే ఇది ఇది ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళకి కాంపిటేటర్ ఎవ్వరూ లేరు మనోపల్లి చెప్పచ్చు ఫ్యూచర్లో రావచ్చేమో వచ్చినా కూడా వీళ్ళకు వాల్యూమ్ కూడా పెరుగుతుంది అంటే వాళ్ళకి బిజినెస్ ఉంటుంది వీళ్ళకి ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా నేను నా ఉద్దేశం ప్రకారం నేను పాజిటివ్గా ఉన్నాను డ్రీమ్ ఫోక్స్ ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేయండి కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళు ఒక రెండు మూడేళ్ళు ఉద్దేశం ఉంటే మీరు కరెక్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి ఇది గ్రోత్ స్టాక్ అండి ఇది చాలా చిన్న కంపెనీ రెండు వేల కోట్ల మార్కెట్ క్యాప్ అనమాట సో ఇటువంటివే మీకు మల్టీ బ్యాగర్స్ ఇటువంటి కంపెనీస్లోనే మనకి మల్టీ బ్యాగర్స్ అవుతాయి రిటర్న్స్ వస్తాయి కాకపోతే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయాలి ఇది ఎర్లీ స్టేజ్లోనే ఉంది ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఇది తర్వాత ఇంకొక స్టాకు ఇంకా స్టాక్ కాదు లాస్ట్ వీడియో కింద కోహినూర్ డైమండ్ అని నా గురించి అంటున్నారు ఆయన సో అంటే ఒకటే అండి ఇక్కడ నేను కాదు మనం ఏవైతే స్టాక్స్ చెప్తున్నామో అవి బాగా మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి దాని గురించి ఏంటంటే మీరు అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సో అందులో భాగంగా బాష్ అనే కంపెనీ గురించి కూడా గతంలో చెప్పాం ఇప్పుడు కూడా ఇది ఇటువంటి ఇటువంటి కంపెనీస్ కోహ్నూ నేమ్ మేం కాదండి ఇటువంటి బాష్ లాంటి కంపెనీని మనం కోహినూరు డైమండ్ అని అనుకోవచ్చు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అన్నీ నైంటీ పర్సెంట్ మనం సక్సెస్ ఉన్న ఒక టెన్ పర్సెంట్ పోతూ ఉంటాయండి కాబట్టి అన్నీ మనం హండ్రెడ్ పర్సెంట్ మంచి కంపెనీస్ అనుకున్నా కూడా కొన్ని కొన్ని ఏంటంటే వ్యాపారంగా వ్యాపార పరంగా ఎలా ఉంటాయంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అటు టైంలో కొన్ని కొన్ని బిజినెస్లు మనకి వీక్ అవుతూ ఉంటాయి అటువంటి కంపెనీస్ మనం చెప్పిన వాటిలో కూడా కొన్ని లైక్ పదే పదే చెప్తూ ఉంటాను పాలీప్లెక్స్ ఉంది పాలీప్లెక్స్ ఉంచుకోండి అండి చాలామంది అడుగుతున్నారు ఉంచుకోండి మళ్ళీ బౌన్స్ అవుతుంది ఓవరాల్గా నేనైతే పా కంపెనీ మీద అయితే పాజిటివ్గా ఉన్నాను సో ఇక భాష విషయానికి వస్తే ఇది మనం అనుకున్నాం కదా డైమండ్ అని ఎందుకు డైమండ్ అంటే మీరు చూడండి మార్కెట్లో ఎటువంటి మార్పు వచ్చినా ఇది దీని స్టైల్లో ముందుకు వెళ్తుంది ఫస్ట్ ఈ బిజినెస్ని అర్థం చేసుకోండి చాలామంది ఈవీ ఈవీ అంటున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది కూడా దా ఉందండి ఈవీలో ఉంది సో ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు తర్వాత ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఉన్నారు ఓకే సో అది దీనిపా దీంతోపాటు డైవర్సిఫైడ్ కంపెనీ తర్వాత ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి తర్వాత రకరకాల దాంట్లో ఉన్నారు హోమ్ అప్లయన్సెస్లో మా గత మూడు నాలుగేళ్లలో వీళ్ళు బ్రహ్మాండమైన గ్రోత్ నమోదు చేసుకుంటున్నాము ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు చూడాల్సి ఉంటుంది భాషను మనం సెలెక్ట్ ఎందుకు ఎందుకు చెప్పామంటే ఈరోజు కాదండి పదహారు వందల నుంచి భాషను చెప్తూ ఉన్నాను సో చాలామంది ఏంటంటే ఇరవై ఇరవై అంటే ఎక్కువ ఇరవై వేలు ఉంది ఇరవై రెండు వేలు ఉంది కదా అని కొనకుండా అవాయిడ్ చేస్తారు ముప్పై రూపాయలు నలభై రూపాయలు స్టాక్స్ కొంటారు ఆ స్టాక్ ఇరవై వేలు ఉంది అని కాదండి దాని వాల్యూ ఎంత ఉంది ఎనభై మూడు వేల కోట్ల మాత్రమే ఒక బాష్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీకి మనం ఎనభై మూడు వేల కోట్ల వాల్యూ ఇవ్వడం పెద్ద ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేం కాదండి కాబట్టి ఇంకా బాష్ అనేది పెరిగింది కదా అని చెప్పేసి కాదు ఇంకా పెరుగుతుందండి ఇది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ స్టాకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఫ్యూచర్ ఉందండి మరీ ముఖ్యంగా ఫ్యూచర్ ఉంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అనుకుంటాం హోమ్ అప్లయన్సెస్ అని సో ఇందులో కానీ గమనిస్తే రిఫ్రిజిరేటరు ఇవన్నీ వీళ్ళవి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మిగతా సామ్సంగ్ లేకపోతే గోద్రేజో రిఫ్రిజరేట్తో కంపేర్ చేసుకుంటే బాష్ ప్రోడక్ట్స్ రేట్ ఎక్కువ ఉంటాయి కానీ క్వాలిటీ ఉంటాయి అదొకటే కాదు ఇంకా చెప్పాలి అంటే మీకు డిష్ వాషర్ ఉంది డిష్ వాషర్ మిగతావి యాభై వేలు ఉంటే ఇది డెబ్భై వేలు ఉంటుంది సో ఇటువంటి మన ఇండియాలో భారీ మార్పులు వస్తున్నాయి మార్పులు వచ్చిన వచ్చే క్రమంలో ఇటువంటి ప్రీమియం సెగ్మెంట్కి మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఫ్యూచర్లో ఈ హోమ్ అప్లయన్సెస్లో కూడా బ్రహ్మాండమైన గ్రోత్ కనపరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి డైమండ్ లాంటి స్టాక్స్ని మీరు కొనుక్కోండి ధైర్యంగా హోల్డ్ చేయండి ఇంకా పడితే కొనుక్కోండి ఇంకా ఫ్రెష్గా కొనాలనుకునే వాళ్ళు ఎస్ఐపి లాగా కొనుక్కోండి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్